కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కోసికి మండల పరిధిలోని సజ్జలగుడ్డం జంపాపురం గ్రామాల్లో కలుషిత నీరు తాగి అతిసార వ్యాధి బారిన పడిన విషయం తెలిసిందే. అయితే సమాచారం తెలుసుకున్న జిల్లా డిఎంహెచ్ఓ రామగిడ్డయ్య, ఆదోని ఆర్డీఓ రామకృష్ణారెడ్డిలు అతిసార బారిన పడిన గ్రామాల్లో పర్యటించి గ్రామాల్లో త్రాగునీటి కలుషితమైన ప్రాంతాలను, పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. కోసికి వైద్య సిబ్బంది మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. అయితే త్రాగునీరు ఎలా కలుషితమైందో బాధిత ప్రజలను అధికారులు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే గ్రామాల్లో ఉన్నవారు చాలా వరకు అతిసార నుండి కోలుకున్నారని, కొందరు ఆదోనిలో చికిత్స పొందుతున్నారని డిఎంహెచ్ఓ రామగిడ్డయ్య తెలిపారు. అధికారులు ఊరుకులు పరుగులతో గ్రామాలలో పర్యటించారు. అనంతరం ఆర్డీఓ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ గ్రామాలలో అతిసార వ్యాధి బాధితుల నుంచి వివరాలు సేకరించాలని, అయితే ఇంతవరకు పూర్తి వివరాలు తెలియలేదని, పూర్తి విచారణ చేపట్టి అతిసార వ్యాధి సోకడానికి గల కారణాలు తెలుసుకుంటామన్నారు. గ్రామాలలో ఇంకా 4 రోజుల పాటు హెల్త్ క్యాంపులు నిర్వహించి ఇంటింటికి వెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించాలని ఏఎన్ఎంలు ఆశా వర్కర్లకు డిఎంహెచ్ఓ రామగిడ్డయ్య సూచించారు. ఇప్పుడు అడవికి పోతున్న వాడికి ఖచ్చితంగా తీసిపోతావు, ఎందుకు అడవిలో నీళ్లు దొరకవని. ఇక్కడ మనకు ఇంటి చుట్టూ లేదా భూమి చుట్టూ నీళ్లు ఉన్నాయని తీసుకుంటాయి. అదే మేకల వాడు, గొర్రెల వాడు చాలా మంది ఎందుకు వాడికి అడవిలో నీళ్లు దొరకవు. ఇప్పుడు అక్కడ దొరికినంత మా ఊర్లో ఎవరు తగ్గిపోయింది. క్లోరిన్ టాబ్లెట్ ఆగడం, క్లోరిన్ టాబ్లెట్స్ లేదంటే సార్ చెప్పిందండి.